ముందుగా లోపూడి గ్రామ ప్రజలకు అలాగే రంగా గారి అభిమానులకు అంబేద్కర్ గారి అభిమానులకు మా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు సోదరుడు ఒక మాట అన్నది దాన్ని కరప్షన్ చేయాలి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రంగా గారి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టింది. మీ జిల్లాలో ఇది మొట్టమొదటి అవ్వచ్చు. కానీ మా రాధారంగా మిత్రమండలి, గత కొంతకాలంగా అంటే 2 ఇయర్స్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం దేవపురి అనే గ్రామంలో అంబేద్కర్ గారి జయంతి రోజున అంబేద్కర్ గారిది, స్వర్గీయ వంగవీడి మోహన్ రంగా గారిది, అబ్దుల్ కలాం మత ఒకే రోజున పెట్టిన ఘనత శ్రీ రాధారంగ మిత్రమందరం మీ అందరికీ చెప్తా. అలాగే రెండోది కొవ్వూరు నియోజకవర్గం ఓం మినిస్ట్రీ గారు కాన్స్టెన్సీ వనిత గారు కూడా మీ అందరి సమక్షంలో ఆవిడ కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే అతి భారీ విగ్రహాన్ని కొవ్వూరు కాన్స్టెన్సీలో పెట్టడానికి మాకు సహాయ సహకారాలు అందించిన హోమ్ మినిస్టర్ గారు, అక్కడ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మొన్న ఏప్రిల్ 9వ తారీఖున భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, అలాగే 2 రాష్ట్రాల్లో అతి భారీ విగ్రహం వంగవేడి మోహన్ రంగా గారిని ఒకే రోజున ఆశీర్వదించే చేశాం మేము. అంటే రాధారంగ మిత్రమండలి రంగా గారి అభిమానులు అంటే కాపులే కాదు, ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, మైనారిటీ కూడా రంగా గారిని అభిమానిస్తున్నారని మీ అందరికీ తెలియాలని దానికోసమే మేము ఈ ప్రయత్నం చేశాం. మా ప్రయత్నంలో 3వ భాగం మీ లోపూడు గ్రామం. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు శిరసు ఉంచి అభినందనలు తెలియజేస్తున్నాం మీ అందరికి. మిత్రులారా, ఇవాళ మనం అందరం చూస్తున్నాం, నాతో వచ్చే ఇద్దరు మేము కనీసం 400 కిలోమీటర్ల నుంచి వచ్చాం. ఇవాళ నాతో వచ్చింది మొత్తం నా ఎస్సీ సోదరులే. ఏడుకొండ గారు కానివ్వండి, క్రాంతి కానివ్వండి, మొత్తం లలిత్ కానివ్వండి, కళ్యాణ్ అజయ్ సన్నీ కిరణ్ వీళ్ళు మొత్తం మేము వేసుకొచ్చిన 3 గారుల్లో మేము ఇద్దరమే కాపు సమాజ వర్గం ఉంటాం. అన్ని ఎస్సీ సోదరులు ఉంటారు మా వెనకాల. కాబట్టి మీరు మిత్రులు ఆలోచించండి, రంగా గారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆదరించాయి. కాబట్టి ఆయన చనిపోయి అంటే చంపబడి 35 సంవత్సరాలైన ఇవాళ మన గుండెల్లో ఆయన గుడిగట్టుకుని బ్రతికే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, కుల రాజకీయాలు చేయకుండా మనందరం కలిసికట్టుగా ఉండాలి. మనందరం అంటే కాపు సమాజ వర్గం, ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీలు. ఎందుకనంటే ఏ పార్టీ అయినా రానివ్వండి అధికారంలోకి, మేము రాజకీయాలు మాట్లాడటం రావట్లేదు, కానీ మేము రంగాలగారి ఆశయాలను ఎదురు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. మేము ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయం, బడుగు బలహీన వర్గాల పక్షాన కొమ్ము కాస్తాం. నేను మీటింగ్లో చెప్పదలుచుకున్న మిత్రులారా, ఎక్కువ సామాజిక వర్గం ఉన్న వాళ్ళు ఎస్సీలు బీసీలు కాపు సామాజిక వర్గాలు అయితే ఈ రోజున మనల్ని పరిపాలించే సామాజిక వర్గాలు వేరుగా ఉన్నాయి. మీరు అందరూ అర్థం చేసుకోండి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో మీరందరూ కలిసికట్టుగా ఉండి మీ మనసుల్లో ఏముందో రాజ్యాధికారం కావాలని, అది తప్పకుండా సాధించగలమని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మనతో కలిసి వస్తున్న ఎస్సీ సోదరులకు సార్ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మీ లోపూడు గ్రామం తరపు నుంచి కూడా. అలాగే వంగవీడి మోహన్ రంగా గారి గురించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ అతి కొద్ది మంది చూసుకుంటారేమో, అతి కొద్ది మంది అసలు మాట్లాడేది ఎవరైనా ఉన్నారు మీరు? మీకు తెలుసండి, రంగా గారు కుల నాయకుడు కానే కాదు. మీ అందరికీ తెలియాల్సిన ముఖ్యమైన విషయం అది. రంగా గారితో ఎస్సీలు బీసీలు రెల్లి సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం అందరూ కలిసికట్టి రంగా గారితో ఎందుతండగా నవమట్టే మహోన్నతమైన ఒక శక్తిగా వంగవీడి మోహన్ రంగా గారు ఎదగడం జరిగింది. అలాంటి శక్తిని ఏ రోజున హతమార్చారో మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే క్రిస్మస్ పర్వదినం డిసెంబర్ 25 నైటు ఎస్సీ సామాజిక వర్గం అంతా సోదరులంతా ఇంటికి వెళ్తారు పండగ రోజు. ఈ రోజున రంగా గారికి తోడుగా అతి తక్కువ మంది ఉంటారు. కాబట్టి రంగా గారిని హతమార్చాలని ప్లాన్ చేసి ఆ రోజున హతమార్చడం జరిగింది. అంటే మిత్రులారా, ఒక ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే స్థానంలో ఆయన సామాజిక వర్గానికి కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఇళ్ల పట్టాల కంపెనీలు అన్యాయం జరుగుతుంది అని అప్పుడున్న గవర్నమెంట్ మీద ఫైట్ అంటే ఏంటి, నిరాదరించే అంటే
చాలా అంటే బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు కూడా నిరాదర్శలు చూసి మనం సహకరించట్లేదని బ్రిటిష్ వాళ్ళు కూడా మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి మార్గాన్ని ఎంచుకున్న శ్రీ సుబ్బివేటి వంగవీటి మోహన్ రంగారాన్ని అప్పుడున్న ప్రభుత్వం అతి కిరాతంగా పోలీసులు అండదండతో ప్రతిపక్షం అండదండతో హతమార్చారు. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ ఆలోచించండి, మన వెనకాల అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు నడవడానికి రెడీగా ఉన్నాయి, మనం కూడా వాళ్ళని ఆదరించండి. ఎక్కడ ఇవాళ నాకు చాలా ఆనందం ఉంది, ఈ లోపూడు గ్రామంలో ఈ సైడ్ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం, రంగాగారి విగ్రహం పెట్టడం అండి. మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాం, అవకాశం ఉంటే ప్రతి ఊళ్ళో రంగాగారి విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహాలు ఇవ్వడానికి మా ఆంధ్ర తెలంగాణ రాజరంగ మిత్ర మళ్ళీ ట్రస్ట్ రెడీగా ఉంది. మేము విగ్రహాలకు ఒక రూపాయి బిల్లు తీసుకో ఫ్రీగా ఇస్తాం, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మా నెంబర్ ప్రతి జిల్లా ప్రతి మండలంలో మా కమిటీలు ఉన్నాయి. అలాగే ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా అభినందనలు తెలుపుతున్నా. అలాగే ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటి, ఇగోలకి ఫీల్ అవ్వకుండా నేనేం చెప్తున్నా అనేది మీ అందరికి తెలుసు. మీరందరూ కలిసికట్టుగా ఉండి ఇక్కడ ఎర్ర జెండాను ఎగరేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ రంగారెడ్డి.